నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారంతో ప్రజలకు చేరువ కావాలి. భీమవరంలో ప్రభుత్వాధికారులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చర్యలు చేపట్టాలి. సంయుక్త కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు. తణుకు జడ్పీ బాలురోన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులను అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అభినందించిన ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ కుమార్. క్విజ్ పోటీల ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. తణుకు ఏకేటీపీ విద్యార్థులకు హితవు పలికిన హెడ్ మాస్టర్ రామకృష్ణ. విషజ్వరాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తా, దుంపగడప గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ఇసుక పంపిణీ విధానంలో అవకతవకలకు తావుండకూడదు, రాజమండ్రిలో అధికారులను హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి, సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఎక్కువ లాభాలు చేకూరే ఆయిల్ ఫామ్పై సాగుపై దృష్టి సారించాలి, అంకంపాలెం అన్నదాతలకు సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలి, ఏలూరులో యువతకు పిలుపునిచ్చిన కలెక్టర్ వెట్రిసెల్వి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా కప్పుకున్న మేయర్ నూర్జహాన్, వీరి వెంట మరికొందరు. ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజలకు చేరువవ్వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో మీకోసం అర్జీల పరిష్కారంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎంతో మందికి రాని అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కలిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సంక్షేమానికి పాటుపడాలన్నారు. ప్రభుత్వం ఈ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సకాలంలో స్పందించి నిబంధనల మేరకు అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, గ్రామ, వార్డు, సచివాలయాల అధికారి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్, అదనపు మ్యాజిస్ట్రేట్గా బాధ్యతలు స్వీకరించిన టి రాహుల్ కుమార్ రెడ్డిని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మంతెన రామరాజు భీమవరం కలెక్టరేట్లో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని జేసీని కోరారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం వరకు గడువు వచ్చింది. చానాళ్లుగా వీరు ఈ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థను తీసుకొచ్చారు. స్థానచలనాలకు పెద్దగా అవకాశం కల్పించకపోవడంతో చాలామంది ఇతర ప్రాంతాల్లో ఉండిపోయారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఈ అవకాశం సాంత్వన ఇస్తుంది. ఆయా శాఖల విభాగాలు బుధవారం వరకు అభ్యర్థులు చేసిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుంటాయి. 29-30వ తేదీల్లో కౌన్సిలింగ్ చేసి బదిలీలకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలు ఉంటే జిల్లా పాలనాధికారికి 30న ఫిర్యాదు చేయవచ్చు. 31తో బదిలీల ప్రక్రియ ముగుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 4,260 ఉద్యోగులు 535 సచివాలయాలలో పనిచేస్తుండగా వీటిలో సుమారు 400 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఎక్కువ మంది బదిలీలు కోరుకుంటున్నట్లు సమాచారం. జిల్లా పరిధిలో ఏ సచివాలయం అయినా కోరుకునే వీలును కల్పిస్తారు. దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. మానసిక వైకల్యం, పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యం. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారికి 3వ ప్రాధాన్యత. భార్యాభర్తలకు పరస్పర అంగీకారం ఉన్నవారికి తర్వాత ప్రాధాన్యత కల్పిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా గ్రామ వార్డు సచివాలయాలను ప్రక్షాళించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో పనిచేసేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ సహాయకులు చాలా మంది క్లస్టర్ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. గృహ నిర్మాణ సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, పీఆర్ తదితర విభాగాల పరిధిలోకి వీరిని కేటాయించే వీలుంది. తద్వారా పలు శాఖల పనిభారం తప్పుతుందని ఆశిస్తున్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి చదువుతున్న 200 మంది విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మంగళవారం ఆర్టీసీ ఉచిత బస్ పాసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ మాట్లాడుతూ అధిక రేట్లతో ఉన్న బస్ పాసులను విద్యార్థుల కోసం తగ్గించి ఇచ్చినట్లు చెప్పారు. దీనిని వినియోగించుకుని విద్యాభివృద్ధిని సాధించాలని ఆయన ఉద్బోధించారు. మానవతా సంస్థ తరఫున బస్ పాసెస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు, సోషల్ రెస్పాన్సిబిలిటీని ఆధారంగా చేసుకుని బస్సులు తిప్పటంతో పాటు ఈ ఫ్రీ బస్ పాసెస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 7th క్లాస్ బాలురికి, అలాగే 18 ఇయర్స్ ఆర్ 10th క్లాస్ బాలికలకి మినిమం 50 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావటానికి అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. దానికి కేవలం ఐడి కార్డు విలువ 50 రూపాయలుగా గవర్నమెంటే నిర్ధారణ చేసింది. ఆ 50 రూపీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇవ్వటం అనేది, దానికి మానవతా సంస్థ ముందుకు రావటం అనేది మంచి శుభ పరిమాణం. పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు కటారి శారదాదేవి, సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, మండల చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, స్థానిక శాఖ కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, ఆలపాటి సుబ్బారావు, సభ్యులు పూలమాల వీరభద్రములు పాల్గొన్నారు. తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తపాలా బిళ్లల సేకరణపై ఆసక్తిని, అవగాహనను కలిగించేందుకు మంగళవారం క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళబొత్తుల రామకృష్ణ మాట్లాడుతూ పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా క్విజ్ ద్వారా శాస్త్రీయ అవగాహన పెరగడానికి అవకాశముందన్నారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బాల బాలికల్లో ఈ యొక్క స్టాంప్స్ కలెక్షన్లో ఆసక్తిని అభిరుచిని పెంపొందించడానికి తపాలా విభాగం అవిరత కృషి జరుగుతుంది. ఉన్నతమైనటువంటి విధానాన్ని పెంపొందించుకుంటూ మీ అందరిలో కూడా బాలికల్లో ఈ రోజున సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయ్యి కనీసం ఒక చిన్న వాక్యం కూడా రాయలేని పరిస్థితుల్లో, ఒక లెటర్ ఎలా రాయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ అందరిలోని కూడా తపాలా సేవల గురించి, ముఖ్యంగా ప్రపంచంలో అత్యున్నతమైన హాబీ, కింగ్ ఆఫ్ హాబీస్ అంటారు, రకరకాల హాబీస్ ఉంటాయి మీకు. ఆ హాబీస్లో ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరూ
కూడా కింగ్ ఆఫ్ హాబీస్, హాబీస్ లో చాలా ఉన్నతమైనటువంటి హాబీ ఫిలాటలీ అంటే కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్. అటువంటి కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్ గురించి భారతీయ విద్యార్థుల్లో అభిరుచిని ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రముఖ స్వాతంత్ర సహాయ ప్రయోజనులు దీనదయాల్ స్పర్శ యోజన దేశంలో కూడా విద్యార్థుల్లో ఈ యొక్క హాబీ పెంపొందించాలని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందితో పాటు పోస్ట్ మ్యాన్ సిబ్బంది, ఎండి షాకీర్, డి యజ్ఞేశ్వర్లు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 27 మందికి రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి నివేదికలు అందజేశారు. అంతేకాకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యపరంగా వివరించారు. అలాగే పేద వృద్ధులకు ఉచితంగా మందులను కూడా అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా, ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసిరి గాంధీ సభ్యులు పాల్గొని సహకరించారు. ఉండి నియోజకవర్గ పరిధిలో దుంపగడప గ్రామంలో ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు మంగళవారం పర్యటించారు. ఇందులో భాగంగా ఇటీవల అనారోగ్యంతో మైనర్ బాలిక మృతి చెందిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సమగ్ర దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విషజ్వరాలు ఎందుకు వస్తున్నాయి అన్న దానిపై పరిశీలన చేస్తామని మంత్రి చెప్పడం జరిగిందన్నారు. ఐ భీమవరం రోడ్డు నుంచి డ్రైన్ ద్వారా కలుషితమైన నీరు ఈ గ్రామ పంట కాలువలోకి కలుస్తుందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వచ్చిందని వెళ్ళి వచ్చి బెడ్ మీద పడుకుందంటే మళ్ళీ సోయి లేకుండా పాప మోసం చేరిపోయిందండి. నేను లగ్గొట్టు అమ్మ ఏమైంది లారీ లారీ లేలా లేకపోతే తొంగలకి ఎక్కేసి పిల్ల రోజులుగా కరెక్ట్ గా అంతు చిక్కని వ్యాధి, కానీ దాని వలన ఒకే ఒక డెత్ సంభవించింది. చికెన్ గుజ్జ వాటికి కూడా ఒక్కోసారి డెత్ జరుగుతుంది. చాలా వరకు 4 రోజుల్లో రికవర్ అవుతున్నారు. అయినప్పటికీ ఎక్కువగా సమస్య, ఎప్పుడు జ్వరాలు వచ్చినా ఎక్కువగా సఫర్ అయ్యే గ్రామం దుంపగడప. సో అంచేత ఏమిటి సమస్య అని ఇక్కడ గ్రామ సభ ఒకటి నిర్వహించి ఆకువీడులో ఉన్న పెద్ద డాక్టర్స్ని కూడా రమ్మని ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, సిఏ గారు అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని చర్చిస్తే ఒక ముఖ్యమైన సమస్య, ఈ ఊరు వచ్చే పంట కాలవకి ఆకువీళ్ళలో చాలా చోట్ల మురుకాలవగా వాడుకుంటున్నారు. ఆకువీళ్ళలో ఉన్నవాళ్ళు అక్కడ చాలా డ్రైన్లు ఉన్నాయి, గంగానమ్మకోడు ఇంకా కొన్ని ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.